ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే వ్లాగ్ అండి. సద్దుల బతుకమ్మ నేను మేకింగ్ వీడియో చూపిస్తున్నాను. అలాగే మేము సద్దుల బతుకమ్మ ఎలా చేస్తాము, నైవేద్యం ఏం చేస్తాం అనేది మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను వెళ్ళే ముందు, నేను బతుకమ్మను పట్టుకొని వెళ్ళే ముందు ఈ వీడియో మీకు ముందే చూపిస్తున్నాను. తర్వాత నేను నైవేద్యం ఏం పెడతా అనేసి మీకు చూపిస్తాను. బతుకమ్మకి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది వీడియో మొత్తం చూడండి. ఇలా నేను సింపుల్గా రెడీ అయ్యాను. ఫస్ట్ నేను మార్నింగ్ వచ్చేసి ముందు తలస్నానం చేసి తర్వాత నైవేద్యం చేశానండి. ఫస్ట్ నేను జొన్న పిండి సద్దలండి, సారీ, సజ్జలు మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. అది మిక్సీకి వేస్తే మనకు పౌడర్ మొత్తం ఇట్లా వస్తుంది. దాని తర్వాత నేను వేడి నీళ్ళు కలిపేసి దీన్ని నేను మొత్తం ఇలా ముద్దలాగా చేసి రొట్టెలాగా చేస్తామండి. మేము సద్ద ముద్దలు చేసి మేము నైవేద్యం లాగా పెడతాం అన్నమాట సద్దుల బతుకమ్మ రోజు. ఇది లాస్ట్ బతుకమ్మ అండి, లాస్ట్ కదా అనేసి చాలా బాగా చేసుకుంటాం సెలబ్రేషన్. మేము పెనం పెట్టేసుకొని అది మనము వేడెక్కాక ఇలా వేసి నేను రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాలుస్తానండి. ఇలా రొట్టె మనం సజ్జ రొట్టె చేసుకున్నాక తర్వాత మనం బెల్లంతో ముద్దలు చేసుకోవాలి. దీన్నే మనం నైవేద్యం బతుకమ్మకి సద్దం, అందుకే పేరు వచ్చిందండి సద్దుల బతుకమ్మ అని. అందుకే సజ్జ ముద్దలతో మనము ఇలా నైవేద్యం చేస్తే చాలా మంచిది. ఇలా మా మమ్మీ కానీ మా అత్తయ్య కానీ ఇలాగే చేస్తారు, అందుకోసం నేను కూడా ఇలానే కంటిన్యూ చేస్తున్నాను. ఇలా రొట్టెల్లాగా మనం మరీ పలచగా లేకున్నా పర్వాలేదు, మందంగా ఉంటేనే మనకి ముద్ద చాలా బాగుంటుంది టేస్టు. చూసారు కదా, ఇలా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒకవైపు కాల్చుకోవాలి, ఇంకోవైపు కూడా సేమ్ అలాగే రెండు వైపులు తిప్పుతూ దీన్ని మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి రొట్టెని. చూసారు కదా, మనకి ఇది మొత్తం రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాలిపోయింది. దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారినాక దాని తర్వాత మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం మనము రొట్టెల్లాగా చేసుకొని వీటిని కాల్ చేసుకొని మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసుకోవాల్సింది. మీరు సద్దుల బతుకమ్మకి ఏ నైవేద్యం పెడతారనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేమైతే ఇవి పెడతాము. చూసారు కదా, మనకి ఇవి కాలుతున్నాయండి. వీటిని మనం చిన్న చిన్న ముక్కల్లాగా చేసి వీటిని మనం మిక్సీలో వేసుకోవాలి. బెల్లం వేసి మనం మిక్సీలో వేసుకోవాలి. ఇవి చల్లారాక
చిన్న చిన్న ముక్కలు చేస్తే ఏంటంటే మనకు అసలు ఊర్లలో అయితే విలేజ్లో అయితే మనం దీన్ని వీటిని రోట్లో వేసి దంచుతారండి. బెల్లము ఇష్టం ఉంటే చక్కెరైనా వేసుకోవచ్చు. నేను బెల్లం వేసి చేస్తున్నాను. ఇలా మొత్తం మనకు ఎంత కావాలనుకుంటే అంత స్వీటు బెల్లం వేసుకొని తర్వాత మిక్సీకి వేసుకుంటే మనకి పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఈజీగా ముద్ద కూడా మనకి ఈజీగా అవుతుంది రౌండ్గా. నేను దీన్ని ఇప్పుడు వచ్చేసి మిక్సీలో వేస్తానండి. బెల్లము చూసారు కదా మనకి మిక్సీ వేస్తే ఇలా వచ్చేస్తుంది. వీటిని మనం ముద్దల్లాగా, అలాగే ఇలాచి పౌడర్ అండి ఫ్లేవర్ కోసం, టేస్ట్ బాగుంటుందనేసి ఇలాచి పౌడర్ వేస్తున్నాను. మార్నింగ్ మనము ఇది ఉపవాసం ఉండి చేయాలండి. మనము అసలు తినకూడదు ఏమి, బతుకమ్మ పేర్చిందాక కూడా ఏమి తినకుండా చేసుకోవాలి. అందుకోసం నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను. టిఫిన్ కానీ టీ కానీ ఏది తీసుకోకూడదు. ఇలా మనం రౌండ్గా చేసేసుకొని మొత్తం నేను ఒక 5 చేస్తున్నానండి సజ్జ ముద్దలు. నెక్స్ట్ పల్లీలు వేయించి దాంట్లో బెల్లం కలిపి కూడా అవి ఒక వెరైటీ చేస్తాను. నెక్స్ట్ నేను నైవేద్యం ఏమేమి పెడతానని వీడియో మొత్తం చూడండి. బతుకమ్మ దగ్గర మొత్తం 5 ఐటమ్స్ అలా పెడతాను. ఇలా మొత్తం 5 అలా చేస్తాను నేను. మొత్తం ఇలా మనకి చేతి లోతుతుంటే రౌండ్గా ఇలా వచ్చేస్తాయండి. చూసారుగా పల్లీలతో కూడా నేను ఇలా సేమ్ పల్లీలు వేయించుకొని మనకు తెలిసి ఉంటుంది కదా దాంట్లో బెల్లం వేసుకొని ఇలా ముద్దల టైపు ఇవి ఒక 3 చేస్తున్నానండి. నెక్స్ట్ బతుకమ్మని నేను పేరుస్తున్నాను. ఎలా పేరుస్తాననేది వీడియో చూడండి. ఈసారి మాకు పువ్వులు కొంచెం తంగేడుపుతో దొరకలేదండి. మా వారే వెళ్ళినా కానీ అక్కడ మొత్తం అందరు కోసేసుకున్నారంట, అందుకోసం దొరకలేదు. ఇంకా బయటనే తీసుకున్నాము. ఇవి కూడా ఎక్కువ దొరకలేదండి. తంగేడు పువ్వు కాకపోతే ఇది పెడితే మంచిదనేసి కొంచెం తీసుకొచ్చాము. Thank you.
చూసారుగా గునుగు పువ్వు అంటారు అండి దీన్ని. దీన్ని కలర్లో ముంచు పెట్టుకోవచ్చు, కాకపోతే నాకు తక్కువ దొరికింది అనేసి నేను డైరెక్ట్ పెట్టేస్తున్నాను. ఇలా ఫ్లవర్స్ మధ్యలో నింపుతూ ఇలా పేర్చుకోవాలి. ఇదండి నేను పేర్చిన బతుకమ్మ, చాలా కలర్ఫుల్గా బాగుంది కదా చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను గవరమ్మం చేస్తున్నానండి పసుపుతో. ఇలా కొంచెం వాటర్ వేసుకొని పసుపుతో ఇలా గవరమ్మం చేసి, నెక్స్ట్ నేను వడిబియ్యంకి కూడా ఒక వైట్ క్లాత్తో వడిబియ్యం పోసి కడతానండి. అది కూడా మీకు వీడియో చూపిస్తా. ఫస్ట్ ఇలా మనము హ్యాండ్లో పెట్టేసుకొని ఇలా గౌరమ్మను చేసుకోవాలి. మెయిన్ ఈ గౌరమ్మను ఏంటంటే చేసి పెట్టుకున్నాక మనము బతుకమ్మతో పంపించకూడదండి. మనం తీసుకొని దీన్ని మళ్ళీ ఒక సాంగ్ పాడుకొని తర్వాత పుస్తెలకి పెట్టుకోవాలి. అందరు కలిపి పెట్టుకుంటే చాలా మంచిది. అందుకోసం దీన్ని మనము బతుకమ్మతో వదలకూడదు. ఇలా బొట్టు నిండుగా పెట్టేసి బతుకమ్మ మధ్యలో పెట్టాలండి. ఇలా చేసుకొని చూసారు కదా, ఇలా పెట్టేసుకోవాలి బతుకమ్మ పైన. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదండి నేను వైట్ క్లాత్ ఇలా పసుపుతో బాగా రుద్దుకొని, ఎందుకంటే తెల్లది ఇది మనం ఏంటంటే కొత్తది తీసుకోవాలండి క్లాత్.
కాటన్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, కానీ వైట్గా ఉండాలి. అలాగే కొత్తగా ఉండాలి క్లాత్. దీంట్లో మనం వడిబియ్యం కలుపుకొని పెట్టుకోవాలి. దేవతకి మనం వడిబియ్యం పోసినట్లుగా అన్నమాట, లక్ష్మీదేవి గౌరీదేవికి. ఆల్రెడీ నేను కొంచెం పసుపు ఆయిల్ వేసి కలిపి పెట్టానండి, బియ్యము వడిబియ్యము. అందుకోసం దీంట్లో పోసి మళ్ళీ మూట కడుతున్నాను. మనము ఇలా కొంచెం మళ్ళీ పసుపు వేసి కలుపుకొని దీన్ని మనం ఒక మూడేసుకొని పెట్టుకుంటాము. మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎవరైనా వడిబియ్యం పెడతారనే అనేది నాకు అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇలా చేస్తాము అంటే మమ్మీ వాళ్ళు ఇలా చేస్తారు, అత్తయ్య మమ్మీ, అందుకోసం నాకు ఇలాగే అలవాటు అయిందంటే వడిబియ్యం మేము కంపల్సరీ పెడతాం అన్నమాట గౌరీదేవికి. ఇలా పెట్టేసి కుంకుమ బొట్టు పెట్టి మధ్యలో బతుకమ్మ పైన ఇలా పెట్టేస్తాము. చూసారు కదా, ఇలా పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి, అంటే రెడ్ కలర్ది కానీ లేదంటే ఎల్లో కలర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే రెడ్ తీసుకున్నాను. దీన్ని మనం చిన్న బ్లౌజ్ పీస్ లాగా కట్ చేసుకొని ఆ తర్వాత దీన్ని పెట్టాలండి. మనం బతుకమ్మ పైన ఇలా పెడతాము మేము బ్లౌజ్ పీస్ లాగా. ఇలా చిన్నగా మడుచుకొని పెట్టుకోవాలి. అంటే బ్లౌజ్ పీస్ లాగా ఇలా మడుచుకొని పెట్టుకోవాలి బతుకమ్మ పైన. ఇలా పెడితేనే మనకి బ్లౌజ్ పీస్ లాగా తెలుస్తుంది అన్నమాట. కొత్తది పెడితే, ఇది కూడా కొత్తదే అండి, వాడిని పెట్టకూడదు మనకి, వాడిని పెడితే తప్పన్నమాట. ఇలా బ్లౌజ్ లాగా మనము ఇలా మడుచుకొని వడిబియ్యం దగ్గర పెట్టేసుకోవాలి. పసుపు కుంకుమ బ్లౌజ్ పీసు అలాగే వడిబియ్యము ఇవి పెడతాం మేము బతుకమ్మకి. అందుకు తెలియని వాళ్ళకి నేను చూపిస్తున్నాను. చాలామందికి బతుకమ్మ అంటే ఎలా చేస్తారనేది తెలియదండి. సద్దుల బతుకమ్మకి ఎలా చేస్తారనేది వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, పసుపు కుంకుమ బ్లౌజ్ పీసు అలాగే వడిబియ్యం ఇలా పెడతాము. తర్వాత నైవేద్యాలు పెడతాము. మొత్తం బతుకమ్మకి నైవేద్యాలు పెట్టి పూజ అయిపోయినాకనే మేము తింటామన్నమాట ఏదైనా. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది మనకి. నేను నైవేద్యాలు పెట్టి పూజ చేసుకుంటున్నాను. ఆల్రెడీ దీపాలు పెట్టానండి. నేను చేసిన సజ్జ ముద్దలు అలాగే పల్లీ ముద్దలు పెట్టి పూజ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అన్నం అండి. నేను మనం తినకముందే నిండు అన్నం తీసి అలాగే పప్పు ముద్దపప్పు, నెక్స్ట్ పెరుగు, పెరుగు కూడా మనం నైవేద్యం లాగా పెట్టుకోవచ్చు. అంటే మేము పెడతామండి ఇలా మొత్తం 5 ఐటమ్స్ అయ్యాయి కదండి. పెరుగు, ముద్దపప్పు, అన్నము 2, అలాగే కమలా పండు 1, 3, పల్లి లడ్డు 4, సజ్జ లడ్డు మొత్తం 5 అయ్యాయండి. ఇలా మొత్తం 5 ఐటమ్స్ పెట్టేసి మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. తర్వాత పూజ చేసుకోవాలి.
చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికి నమ్మో ఈ వాడలు బంగారు బొమ్మ దొరికి నమ్మో ఈ వాడలు రాగి బిందెతో నీ రమణి నీలకు పోతే రాగి బిందెతో నీ రమణి నీలకు పోతే రాముడు ఎదురాయి నమ్మో ఈ వాడలు రాముడు ఎదురాయి నమ్మో ఈ వాడలు చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దు చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికి నమ్మో ఈ వాడలో నమ్మ బంగారు బిందెతో నీ బామానీలకు పోతే బంగారు బిందెతో నీ బామానీలకు పోతే భగవంతుడెదురాయి నమ్మో ఈ వాడలో భగవంతుడెదురాయి నమ్మో ఈ వాడలో చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికి నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికి నమ్మో ఈ వాడలోన పగడి బిందెతో నీ పడతీ నీలకు పోతే పగడి బిందెతో నీ పడతీ నీలకు పోతే పరమేశ్వరుడెదురాయి నమ్మో ఈ వాడలోన పరమేశ్వరుడెదురాయి నమ్మో ఈ వాడలోన సరిగా ఇలా పాట పాడి మేము నైవేద్యాలు పెట్టి తర్వాత పూజ ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బయటికి వెళ్ళాము ఊరికే ఇలా వీడియో తీద్దామనేసి ఇక్కడ బతుకమ్మ కోసం చాలా డెకరేషన్ చేశారండి. చాలా చాలా బాగుంది. అంటే ఇక్కడ పక్కనే చెరువు ఉందన్నమాట, పెద్ద పెద్ద బతుకమ్మలు తెచ్చి అప్పుడే పెడుతున్నారు. ఈ వీడియో కూడా మీకు చూపిస్తున్నాను. కూకట్పల్లిలో అండి ఇది. నెక్స్ట్ మేము మా అపార్ట్మెంట్లో కింద బతుకమ్మని ఇలా పెట్టేసి ఆడుతున్నాము. ఇది వచ్చేసి మేము మా దగ్గరలో ఉన్న ఒక అంటే చిన్న చెరువు లాంటిది ఉందండి. ఇక్కడ చాలామంది బాగా సౌండ్ బాక్సెస్ పెట్టి చాలా చాలా బాగా ఆడుతున్నారు. మేము కూడా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద బతుకమ్మలండి, చూడడానికి అయితే చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాము. ఈ వీడియో కూడా మీకు చూపిస్తున్నాము. చూడండి బతుకమ్మల మధ్యలో చూస్తుంటే అసలైతే ఒక్కొక్క బతుకమ్మను చూస్తుంటే మన హైట్ ఉన్నాయండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. నేను ఇంత పెద్ద బతుకమ్మల్ని ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా హుషారుగా అందరూ సెలబ్రేషన్ చేసుకున్నారు. పాటలు అన్నీ, కోలాటాలు అన్నీ, ఇష్టం వచ్చినట్లు అన్నీ చేసేసుకున్నారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ మరోసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. Thank you.
చూసారుగా ఫ్రెండ్స్ ఇక్కడ మధ్యలో చూడండి ఎంత పెద్ద బతుకమ్మలు ఉన్నాయో. మేమైతే ఇంకా మధ్యలోకి వెళ్ళి వీడియో కూడా తీసుకున్నాము, ఎందుకంటే పెద్ద పెద్ద బతుకమ్మలుగా చాలా కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది. అంతమంది ఫుల్ ఎక్కడ చూసినా జనాలండి, ఎంత పెద్ద గ్రౌండ్ అన్నమాట, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి వదిలేసే ముందు బతుకమ్మ వీడియోస్ కూడా తీసానండి, చూడండి చాలా చాలా బాగుంది కదా. ఇది నైట్ అయిందండి, చీకట్లో కూడా కలర్ఫుల్గా అందరు క్యాండిల్స్ దీపాలు పెట్టి బతుకమ్మల్ని వదిలేశారు, చక్కగా వెళ్ళిపోతున్నాయి చూడండి. ఇంకా మనకి పండగ నెక్స్ట్ ఇయర్ దాకా మళ్ళీ రాదన్నమాట, అందుకోసం లాస్ట్ పండగ అనేసి చాలా సెలబ్రేషన్ చేసుకున్నారు అందరూ. చూడండి బతుకమ్మలు అసలు కనీసం సందు లేకుండా కూడా మొత్తము నిండిపోయాయి. బతుకమ్మలు కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి, పెద్ద పెద్ద బతుకమ్మలు కూడా మొత్తం మునిగిపోయాయి. ఇంకా మేము వదిలేసి ప్రసాదం పంచేసుకుంటున్నాము. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మొత్తం, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే తెలియని వాళ్ళకి బతుకమ్మ మేకింగ్ అలా ఎలా చేసుకుంటామనేది షేర్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.